పథకాలన్నీ అందుతున్నాయా మీకు? పథకాలన్నీ అందుతున్నాయి గానీ అవి అమలుగా అందరికీ అయితే మాత్రం రావటం లేదండి. ఒక్క వైసీపీ వాళ్ళకి మాత్రమే అది మెరుగవుతుంది గానీ పక్క టీడీపీ అనే వాళ్ళని మాత్రం పక్కనే పెడుతున్నారు. వాస్తవానికి అయితే మేము మాట తప్పము మడి తిప్పమని సార్ గద్దెక్కినారు. గద్దెక్కిన తర్వాత నుంచి కూడాను మాట తప్పారు మడుము తిప్పేశారు. పక్క వైసీపీ వాళ్ళ మాత్రమే కుర్చీ వెళ్ళిన వాళ్ళకి కనీసం పంచాయతీలు కూడా రెస్పాన్సిబుల్ లేదు అక్కడ. ఏ వాళ్ళు కూర్చోవడమే కానీ మా అంతట మేము కూర్చోవడమే కానీ మాకు అసలు ఏ అవకాశాలు కూడా లేవు. నేను ఒక వార్డు నెంబర్ని అయినప్పటికీ కూడాను మాకు తెలియకోకుండానే జర్నలిస్టుని పిలుస్తారు. పంచాయతీ వార్డు నెంబర్గా ఉన్నా కూడా జర్నలిస్టుల మాట తీసుకుంటారు కానీ ఒక వార్డు నెంబర్గా మాట కూడా తీసుకోరు. వారు తీసుకోరు ఏంటంటే నేను పక్కా నరేంద్ర గారు మనిషిని అని చెప్పేసేసి మమ్మల్ని తోచిపుచ్చేసి రోసయ్య గారు పట్టించుకోకుండా వాళ్ళ అభివృద్ధి ఏంటో వాళ్ళ కార్యకర్తలు ఏంటో వాళ్ళ రాజకీయం ఏందో కానీ మళ్ళీ రావాలనే ప్రయత్నిస్తున్నారు కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదండి. 100కు 100% కూడా దులపాల నరేంద్ర గారు గెలవడం ఖాయం. మేమందరం కృషి చేస్తాము, సార్ని గెలిపిస్తాము. నరేంద్ర గారు దేంట్లో కూడా తగ్గే విషయం కాదు. పోయినసారి గద్దె ఎక్కారు అని అంటే అవి అబతక్కులు ఉన్నాయి. ఆ వాస్తవాలన్నీ కూడా అందరికీ తెలుసు. వాళ్ళు దొంగరీతిగా గెలిచారే కానీ ఒరిజినల్గా గెలవలేదు. మమ్మల్ని టీడీపీ వాళ్ళని మోసం చేసి ఓటింగ్ దగ్గర అవినీతి జరిగింది. ఓటింగ్ కాడ అవినీతి జరగబట్టి సార్ గద్దెక్కారు. గద్దెక్కారు సరే, అవినీతి చేశారు, గద్దెక్కారు. మరి అందరిని పరిపాలించాలి కదా. మా టీడీపీ ఉన్నప్పుడు వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని మేము చేయలేదు. వాస్తవంగా చెప్పాలంటే దూల్పాల్ నరేంద్ర గారు ప్రతి ఒక్కడిని భుజం తట్టి వెన్ను తట్టి మీకేం అవసరమో నాకు చెప్పండి, నేనున్నా. మీరు కార్యకర్తలుగా మీరు బాధపడద్దు. మీకు అవినీతి ఎక్కడైతే జరుగుతుందో నాకు ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటాను అని మా సార్ మా అందరికీ చెప్తారు. అదేవిధంగా కూడా వేరే పార్టీ గురించి కూడా ఆయన అలాగే ఆలోచించాడు. ఆలోచించి ప్రతి ఒక్కడికి ఏ అన్యాయం జరగకుండా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అని అంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. దూల్పాల్ నరేంద్ర ఎంత గట్టివాడో, దూల్పాల్ నరేంద్ర అనేవాడు ఎంత గట్టి మనిషి అనేది మీకే తెలియాలి. పొన్నూరు నియోజకవర్గంలో 5 సార్లు అవకాశం ఇవ్వరు కదా జనం. ఆయన కరెక్ట్ కాకపోతే మీరు ఒక్కసారి గెలిచి మీరు పొందింది ఏంటి? చేబ్రోల్ మండలంలో మీరు చేస్తుంది ఏంటి? ఎవరికన్నా అందుబాటులో ఉన్నారా? పలానాళ్ళు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారా? ఇవాళ ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కాబట్టి అందరూ మావాళ్ళని మీరు అంటున్నారు, బాగానే ఉంది. అది 4 ఏళ్ళ బట్టి ఏమైంది? అందరూ మనవడమే కదా. ఎంతమంది నోటి కడుకుడు తీశారు? ఎంతమంది మీ వైసీపీ వాళ్ళకి న్యాయం చేశారు? మీ వైసీపీ వాళ్ళు చేస్తే మీరు గెలుస్తారా? పక్కా టీడీపీ వాళ్ళ ఓట్లు కూడా మీరు వేయించుకున్నారు. దొంగతనం చేయించి రూపాయికి చూపించి ఎర్ర చూపించి మీరు గెలిచారు. వాస్తవంగా మీరు గెలవాలి. అప్పటికిప్పటికి అదే చెప్తున్నాం మేము. పక్కాగా దూల్పాల్ నరేంద్ర గారు ఈసారి గెలవటం ఖాయం.